సామెతలు 16వ అధ్యాయము 1వచనము. హృదయాలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకు యెహోవా వలన కలుగును. 2వ వచనము. ఒకని నడతలన్నీయు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును, యెహోవా ఆత్మలను పరిశోధించును. 3వ వచనము. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. 4వ వచనము. యెహోవా ప్రతి వస్తువును దానిదాని పనినిమిత్తము కలుగజేసెను, నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. 5వ వచనము. గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. 6వ వచనము. కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును, యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వలన మనుష్యులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. 7వ వచనము. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. 8వ వచనము. అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. 9వ వచనము. ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. 10వ వచనము. దేవోక్తి పలుకుట రాజు వశము, న్యాయము విధించుట యందు అతని మాట న్యాయము తప్పదు. 11వ వచనము. న్యాయమైన త్రాసును తూనిక రాళ్ళును యెహోవా యొక్క ఏర్పాటులు, సంచిలోని గుండ్లన్నీయు ఆయన నియమించెను. 12వ వచనము. రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది, నీతి వలన సింహాసనము స్థిరపరచబడును. 13వ వచనము. నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు, యథార్థవాదులు వారికి ప్రియులు. 14వ వచనము. రాజు క్రోధము మరణదూత, జ్ఞాని అయిన వాడు ఆ క్రోధమును శాంతిపరచును. 15వ వచనము. రాజుల ముఖ ప్రకాశము వలన జీవము కలుగును, వారి కటాక్షము కడవరి వానమొవ్వు. 16వ వచనము. అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము, వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. 17వ వచనము. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. 18వ వచనము. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. 19వ వచనము. గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు. 20వ వచనము. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. 21వ వచనము. జ్ఞానహృదయుడు వివేకి అనబడును, రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును. 22వ వచనము. తెలివిగల వానికి వాని తెలివి జీవపు ఊట, మూఢులకు వారి మూఢత్వమే శిక్ష. 23వ వచనము. జ్ఞానుని హృదయము వాని నోటికి తెలివి కలిగించును, వాని పెదవులకు విద్య విస్తరింపజేయును. 24వ వచనము. ఇంపైన మాటలు తేనెపట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. 25వ వచనము. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. 26వ వచనము. కష్టము చేయువాని ఆకలి వాని కొరకు వాని చేత కష్టము చేయించును, వాని కడుపు వానిని తొందరపెట్టును. 27వ వచనము. పనికి మాలినవాడు కీడును త్రవ్వి పైకెత్తును, వాని పెదవుల మీద
అగ్ని మండుచున్నట్టున్నది. 28వ వచనము. మూర్ఖుడు కలహము పుట్టించును, కొండెగాడు మిత్రభేదము చేయును. 29వ వచనము. బలత్కారి తన పొరుగువానిని లాలన చేయును, కాని మార్గములో వాని నడిపించును. 30వ వచనము. కృత్రిమములు కల్పింపవలనని కన్నులు మూసుకొని తన పెదవులు బిగపట్టువాడే కీడు పుట్టించువాడు. 31వ వచనము. నెరసిన వెండ్రుకలు సొగసైన కిరీటము, అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగియుండును. 32వ వచనము. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకొనువాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకొనువాడు శ్రేష్ఠుడు. 33వ వచనము. చీట్లు వడిలో వేయబడును, వాటి వలన తీర్పు యెహోవా వశము.